నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం శ్రీమాత్రేనివ ఈ ఏడాది మనకి నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి అంటే ఎప్పుడు ఇవి మనకి కనిపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో మనకి నాలుగు గ్రహణాలు ఉన్నాయి సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగాన్ని సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అనిపించకుండా పోవడాన్ని సూర్యగ్రహణం అని పిలుస్తారు ఈ ఏడాదిలో మనకి నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి ఇందులో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి మొదటి సూర్యగ్రహణము ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై మూడు గురువారం రోజున ఏర్పడబోతుంది ఈ గ్రహణం ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకి మొదలై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు రెండవ గ్రహణం అక్టోబర్ పద్నాలుగున ఏర్పడుతుంది భారత్తో పాటు పశ్చిమాఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అట్లాంటికా ఆర్కిటికా ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది ఇక తొలి చంద్రగ్రహణం శుక్రవారం మే ఐదున ఏర్పడుతుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది రెండవ గ్రహణం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కనిపిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాలకు ఇది ప్రారంభమవుతుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇది ముగుస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణము అయితే ఇది మాత్రం భారత్లో కనిపించదు ఇదేనండి ఈ ఏడాది కనుబిందు చేయనున్నటువంటి గ్రహణాల యొక్క వివరాలు మీ కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం